నాడు నీకు ఇచ్చిన వరఫలితంగా నీ ప్రత్యర్థినై నిలచి నీ యుద్ధోద్ధతి చూడటానికి వచ్చాను నీ ముచ్చట తీర్చాను ప్రభు ఈ శమంతకమణితో పాటు నా కుమారుమణిని కూడా స్వీకరించి నన్ను ఖండనం చేశావు స్వామి జాంబవతి నా రాముడు నీ కృష్ణుడు ఒక్కరేనమ్మా నేటిలో నేను తరించాను తండ్రి మహాజన సమక్షంలో నీ సత్యశీలాన్ని నమ్మక దుర్భాషలాడి నిన్ను అవమానించి నీవు నిర్దోషివని తెలుసుకుని అనంత బాధ అనుభవిస్తున్నాను నన్ను మన్నించు వాసుదేవ నారాయణ ఇది మరీ బాగుంది సాత్రాజిత్ చేసిన పాపం చేతులు జోడించగానే పోదయ్యా తగిన పరిహారం చెల్లించాలి పరిహారమా చెల్లిస్తాను శ్రీకృష్ణ పరమరక్షకుడు అయిన నీవే ఈ శమంతక రత్నం గ్రహించి సద్వినియోగం సాధించి తెచ్చి ఇచ్చినందుకు మణి సరిపోయింది మరి అపనింద వేసినందుకు సాసాన దాసుండు అవుతారు అది వచ్చి మాటేగా అమ్మా వాసుదేవ మా కుమారి సత్యభామణిని భారీగా స్వీకరించి మాకు యుగ పరానందాలు ప్రసాదించు స్వామి సత్రాజిత్తు నన్ను బలవంతపెట్టు నీ మాట మన్నించుకి ఈ మణి కోసమే ప్రయాస పడ్డానని లోకం భావిస్తుంది అంతేగాని ధర్మం కోసమని విశ్వసించదు కనుక ఈ మణిని నీ కుమారి మణిని ఆమె మెచ్చిన వరుణకిచ్చి కళ్యాణం జరిపించు ఆమె మనసు నాకు బాగా తెలుసు వాసుదేవ అంతే అంతే సరే అంతే కాని నేను వివాహితుడనని కూడా మీకు తెలుసుగా మహర్షి శ్రీకృష్ణ సకల బ్రహ్మాండధారి అయిన నీకు ఈ చిన్నారి భారమ కాదనకు వాసుదేవ వారికి ఇష్టం లేనప్పుడు బ్రతిమాలి ఏం లాభం నాన్న వారి మాట వారిని చెల్లించుకొని నేను ఇలా బ్రహ్మచారిని కానీ ఉండిపోతాను శ్రీకృష్ణ అందరికీ ధర్మాలు చెప్పగలవాడవు నీవు అధర్మం చేస్తావా తమ్ముడు రత్నాన్ని కన్యారత్నాన్ని రాజును నిరాకరించరాదు ఆ పైన సత్రాజిత్తు మనకు పూజ్యుడు కులవృత్తి ఈ సమయంలో ఆయన్ను ఆదుకొని ఆనందపరచవలసిన విధి మన మీద ఉంది అంగీకరించారాయణ బలదేవా ఇవే సత్యభామ కాదు జాంబవంతుని కుమార్తె జాంబవతి ఓ శమంతకమణిని అర్పిస్తూ ఈ కుమారీమణిని కూడా దానం చేశారు అయితే ఇంకే ఏకపత్ని వ్రతం దాటిన తర్వాత ఎందరైనా ఒకటే సాత్రాజిత్తుని అంగీకరించవలసిందే కళ్యాణం దర్శించవలసిందే నిన్ను అధిక్షేపించేది వీరాధి వీరులైన మహాసురుడు నీవు సులభంగా నిర్జించడానికి నేను ఉది కొంగనో బురద పామునో కాను సులువుగా మట్టు పెట్టుటకు ఎత్తి పట్టుటకు నేను చెట్టునో గుట్టునో కాను ఇక నీ ఆటలు మా దగ్గర సాగవు మాయాది చేదిరాజ నీ పాపం పండింది నాడు అత్తకిచ్చిన మాట నేటితో తీరిపోయి నీ ఎంత ఆసన్నమైంది ఇది ప్రయోగానికి దంకను నీ నిజ రూపాన్ని బయటపెట్టక మానను నీవు నవనీత చోరుడు కోపికా గారుడు కన్యాపహారి గోకులం విడిచిన తర్వాత వీటి విషయమే మర్చిపోయాను ఎంత రుచిగా ఉంది మిత్రమ పట్నవాసాలు రాజభోజనాలు అలవాటైన తర్వాత సహజమతులైన ఈ పదార్థాలే దుర్లభమే స్వామి ఒక్క తిరిగి అటుకులతోనే
మిత్రుని దారిద్ర్యం విచ్ఛిన్నం చేశారు. రెండవ పిడికెడుతో అనంత ఐశ్వర్యం ప్రసాదించాం. ఇక మూడవ పిడికెడు కూడా పూజిస్తే సపరివారంగా స్వామివారు సుధాముని ప్రసాదంలోనే నివాసం పెట్టుకోవాలి. లోకారాచుడైన వాసుదేవుని చేత తపస్సులు అందుకొని నందనందన నీవు ఆశ్రిత పక్షపాతివి, శరణాగత వత్సలుడు. నిన్ను నమ్మిన వారికి ఏ లోపమూ రాదయ్యా. సభలో పరాభవం మాయాజ్యూతం సర్వస్వం ఒడ్డి ఊడిన పాండవు పాంచాలి శక్తులు 12 వత్సరాల అరణ్యవాసం 1 వత్సరం అజ్ఞాతవాసం చెయ్యబోతున్నా. స్వామి, అంతటి మహాసాధ్వి ద్రౌపదికి అవమానమా? పాండవులకు వనవాసమా? నీ అండ ఉంది కూడా, వారికి కష్టాలు తప్పవా స్వామి? అది వారి క్షేమం కోసమేది. కౌరవ పాండవ సంగ్రామం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో జరుగుతుంది. వారి దేవుడి స్వామి, నిమిత్త మాత్రం జగన్నాథ సూత్రధారులు మీరు ఏ పక్షాన ఉంటే వారికే విజయం. పురుషుడు భాగ పరిష్కారానికి రాయభారం. పౌరుషీనుల ఆటోపాలకు వెరచి అసంభవ స్నేహ పునఃసంధానానికి ధనుర్ధరులని సత్శాస్త్ర విద్యా గురువులని అఖండ భారతము ఆరాధించే భీష్మ ద్రోణాదులకది తలవంపులు కాదా? నా అనుంగు మిత్రుడు, అచంచల స్వామి భక్తి పరాయణుడు, అద్వితీయ పరాక్రమశాలి అయిన ఈ అంగరాజునకు అది అవమానం కాదా? పాండవులపై గల అభిమానంతో వారు ఆత్మాభిమానం మరచి అంజలి ఘటించరుగాక. అభిమానధనుడైన ఈ సుయోధనుడెన్నడు అందులకు అంగీకరించడు. రారాజున్నంత వరకు కౌరవ సామ్రాజ్యం అవిభాజ్యం. సాధు సుయోధన, సాధు. సర్వ స్వతంత్రుడైన సార్వభౌముడు చేయవలసిన నిర్ణయం ఏ చేశావు? కానీ పట్టుదల సడలకుండా నిలబెట్టుకునే మార్గాలే జయప్రదంగా సాగించవలే. సాగుతున్నది శకుని మామ, సమరము అనివార్యమైతే సైన్య సమేతంగా వచ్చి మన పక్షాల పోరాడమని సమస్త రాజన్య లోకానికి ఇదివరకే ఆహ్వానాలు పంపించాం. జయం రాజానివాదా, జయం. విన్నారా మామ ఉపస్థితి? మనకే సుముఖంగా ఉంది. వర్తమానాలు వచ్చిన వా దుశ్శాసన, ఆహ్వానాలందిన వారందరూ సైన్య సమేతంగా వస్తామని వర్తమానాలు పంపారు. మన సైన్యం ఇప్పటికి 11 అక్షరుణ్యులను తేలింది. ఇప్పుడు గ్రహిస్తారు పాండు కుమారు వారి బండారము, వారాదు బలవిస్తారము. గ్రహిస్తారు, కానీ పాండవులు ఆధారపడుతున్నది అంగబలం మీద కాదు అల్లుడు, వారి భుజబలం మీద, ఆ వాసుదేవుని బుద్ధి బలం మీద. వారు ఓటిపడవన్నే ఏటులో దూకుతున్నారు మామ. పార్థుడు పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించాడన్న అహంకారంతో ఆ పాండవులు విర్రవీగుతున్నారు. రంగరాజ, ఒక్క పాశుపతం కాదు, 1000 పాశుపతాస్త్రాలున్నా ఆ అర్జునుడు నీతో సరితూకగలడా? అంతేకాదు, మూర్తిభూత ధనుర్విద్యాసారులైన భీష్మ ద్రోణ అశ్వత్థామాది కురువీరుల పరాక్రమము కంటే వారి భుజసారము శ్రేష్టమా? మా శకుని మామ కంటే ఆ గోపాలుడు తంత్రకోవిదుడా?
అని మనము రాజనీతిని తృణీకరించరాదు అల్లుడు. రాజు తన బలాన్ని పెంచుకున్నట్టే శత్రు బలాన్ని క్షీణింపచేయలేదు. కనుక యాదవ బలం పాండవ పక్షానికి చేరకముందే మనం ఆకట్టుకోవాలి. అందుకు నీవే స్వయంగా ద్వారకకు ప్రయాణం కట్టవలె. అంటే నాకు సాయం చేయమని ఆ వాసుదేవుని యాచించమంటావా? మామా, ఆ అవమానానికి ఈ రారాజు ఎన్నడూ తలవక. ఆవేశపడకు అల్లుడు, నీ స్వాభిమానం నాకు తెలియదంటావు. కాని ఏరు దాటి చెప్పను త్రోసివయ్యవని నీవే స్వయంగా వెళ్లి అడిగితే ఆ వాసుదేవుడు మోమోత పడక తప్పదు. మన పథకం ఫలించిందో విజయం నిన్నే వరిస్తుంది. అల్లుడు, ఇందులో మరో లాభం కూడా ఉంది. కౌరవాభిమాని అయిన నీ గురువు బలదేవులను కూడా సందర్శించి దీవెనలు పొందిరావు. ఆ కృష్ణునికి బహిప్రాణమైన అర్జునుడు అక్కడికి చేరక ముందే నీవు చేరవలేదు.